अंदर की नमस्कार जनगाम जिला बच्चनपेट मंडल नारायणपुर ग्राम में मरी सर्पंच मासपेट रवींदर रेड्डी गारु अवनीति अक्रमाल मरी निधुल दुर्विनियोगं पै प्रजल तरफ नेनु जंगिट नरेश रिटायर्ड आर्मी पल मार्लु अधिकारुलकु तेलियजेस्तु नेनु कलेक्टर गारिकि गत संवत्सरं सेप्टेंबर नेलालो ఈ అవినీతి అక్రమాల గురించి దరఖాస్తు చేయడం జరిగింది విన్నవించుకోవడం జరిగింది తర్వాత ఎంక్వైరీ నిమిత్తం డిపిఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయగా ఎంక్వైరీ నిమిత్తం వచ్చిన డిఎల్పిఓ శ్రీమతి గంగాభవాని గారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎంక్వైరీకి వచ్చి మరి ఎంక్వైరీ చేసి మరి లబ్ధిదారుల నుండి ఎలాంటి వాంగ్మూలాలు తీసుకోకుండా సర్పంచికి వత్తాసు పలుకుతూ చేసిన ఎంక్వైరీని మేము నిరసిస్తూ ఆ రోజు ఆచరకురే తర్వాత కలెక్టర్ కూడా ఆమె వైఖరి మీద ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా సుమారు 4 నెలలు గడిచింది అయినా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని మేము పలుమార్లు ఆర్టీఐ ద్వారా లెటర్ల ద్వారా కలిసి కూడా డిపిఓకి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎంక్వైరీ మీద నమ్మకం లేక మేము లోకాయుక్త కోర్టును ఆశ్రయించడం జరిగింది లోకాయుక్త కోర్టును ఆశ్రయించినా కూడా 2-3 వాయిదాలకు కూడా డిపిఓ ఆఫీస్ నుంచి రిపోర్ట్ అనేది లోకాయుక్త సబ్మిట్ చేయకపోవడం ఏంటని ఆశ్చర్యానికి గురైన ఆ తర్వాత 1వ నెల 5వ తారీఖున మాకు ఆర్టీఐ కింద ఈ రిపోర్ట్ అనేది మాకు ఇవ్వడం జరిగింది డిపిఓ ఆఫీస్ నుంచి మరి డిపిఓ ఆఫీస్ నుంచి ఇచ్చిన రిపోర్ట్లోనే నిజంగానే నారాయణపుర గ్రామ సర్పంచ్ మాసపేట రవీంద్ర రెడ్డి గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని 7,15,000 అభ్యంతర ఖర్చు ఉందని ఆ 7,15,560 రూపాయలు రికవరీ చేయవలసిందిగా మరి రిపోర్ట్లో పేర్కొన్నది అన్ని ఎవిడెన్స్ తోటి ప్రతిదీ క్షుణ్ణంగా డిఎల్పిఓ గారు దీంట్లో పేర్కొడం జరిగింది మరి 1వ తారీఖు నాకు ఇచ్చిన ఈ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఈ డేట్ వరకు కూడా ఎందుకు సబ్మిట్ చేయలేకపోతున్నారు అనేది మాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందుకే మేము సర్పంచ్ గారితో రాజీ ఒప్పందాలు ఎంక్వైరీ ఆఫీసర్ చేసిందని మేము భావిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఈ రిపోర్ట్ ఎందుకు సబ్మిట్ చేయట్లేదని మేము డిఎల్పిఓ గారిని అడిగితే ఇంట్లో తప్పులు ఉన్నాయి మళ్ళీ రీకరెక్ట్ చేసి మేము సబ్మిట్ చేస్తామని చెప్తే మరి ఆ తప్పులకు గాను మరి కాలయాపనకు గాను డిపిఓ గారు డిఎల్పిఓ గారి గంగాభవాని గారికి సంజాయిసి నోటీసు కూడా అందజేయడం జరిగింది మరి సంజాయిసి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె వైఖరి మారట్లేదు మరి సర్పంచ్ గారిని పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం డిఎల్పిఓ గారు చేస్తున్నారని మేము భావిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని తప్పు చేసి నిధుల దుర్వినియోగం పాల్పడ్డ సర్పంచ్ మాసపేట రవీంద్ర రెడ్డి గారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది మరి ఈ అవినీతి అక్రమాలలో ప్రజలు మొన్న డిఎల్పిఓ గారు మా ఊరికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఒక ఎదురు తిరిగి మా డబ్బులు ఏమైనాయి ఎప్పుడు వస్తాయి మేడం మీరు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైందని అడిగితే కూడా మేము సమాధానం చెప్పకుండా మా మీద సీరియస్ అయ్యి తిట్టి వెళ్ళిపోయిన సంగతి మీరు అందరూ చూసే ఉంటారు ఆ వీడియోలో ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి సో ఆ విధంగా ప్రజలకు బాధ్యతారహితంగా ప్రవర్తించిన డిఎల్పిఓ గారి మీద తక్షణమే చర్య తీసుకొని మరి సర్పంచ్ అవినీతి అక్రమాల మీద విచారణలో పేర్కొన్న అంశాలను మేము తొందరగా తీసుకొని కలెక్టర్ గారికి నివేదిక సమర్పించి తక్షణమే సర్పంచ్ గారి మీద చర్యలు తీసుకోవాలని నారాయణపురం గ్రామ పేద ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. And to get the notification of a video,